పొంగను అన్నట్టుగా శిల్పకారుడు అలా కలు శిరోజములను కూడా ఎంత అందంగా చెక్కినారయ్యా, ఎంత అర్థంగా ఉన్నాడు ఈ స్వామిమూర్తి. దివ్యమంగళ స్వరూపము చేతపుచ్చుకున్న ఆ ధనుస్సు బాలరాముడి చేతిలో ధనుస్సు ఉంటుందా? బాలరాముడి చేతిలో చేత వెన్నముద్ద ఉండాలి కానీ అని ఎవరైనా అంటారో ఏమో. ఈ బాలరాముడు ధర్మస్వరూపం గలవాడు, ధర్మమూర్తి. బాల దశలోనే బల అతిబల అన్న విద్యలు నేర్చుకున్న ఆ బాలరాముడు మనందరికీ కూడా ధర్మాన్ని బోధించే నిమిత్తమై ఇలా చేత ధనుస్సు బాణము చేతబుచ్చుకొని దర్శనమిస్తున్నాడు. ఇందులో అనుమానించవలసిన అవసరం లేదు మిత్రమా, 12 సంవత్సరాలకే మన బాలరాముడు దాన్ని స్వీకరించాడు. మీరు చెప్పినటువంటి బల అతిబల విద్యలతో పాటు ధనుష్ఠంకారం చేశాడు, అందుకే ఇక్కడ ధనుస్సును ధరింపతే. కనుక ఆ ధనుస్సు మన మనసులో ఉండేటటువంటి ధర్మం పట్ల అనురక్తికి ప్రతీక. దశావతారాలలో స్వామికి కుడివైపున మత్స్య, కూర్మ, వరాహ, నారసింహములు అనే 5 అవతారములు దిగువ నుంచి ఎగువ వైపు చెక్కబడి ఉండగా, ఎడమ వైపున పురుషోత్తముడిగా ఉండే స్వరూపంగా రామచంద్రమూర్తి, రాజా రామచంద్రమూర్తి స్వరూపము, బాల రాముడిగా ఉండే స్వరూపం మధ్యలో ఉండగా రామత్రయ అనగా పరశురాముడు, శ్రీరాముడు, బలరాముడు, బుద్ధుడు, కల్కి, ఇలా దశావతారములను కృష్ణావతారముతో కలుపుకొని ఇలా నిర్మితమైనటువంటి స్వరూపాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఆ బాలరాముడి విగ్రహం ఉజ్జాయింపుగా అర్చామూర్తి 51 అంగుళముల పొడవున, అనగా 4 అడుగుల 2 4 అంగుళముల వెడల్పులో పొడవులో, దిగువన 42 కమలముల దళములతో మన ప్రతీకగా, మన దేహానికి ప్రతీకగా, సహస్రదళ కమల పద్మానికి ప్రతీకగా ఆ కమలం పైన విరాజిల్లే విధంగా నిలబడి ఉన్నట్లుగా ఉండేటటువంటి అర్చామూర్తిని మనం దర్శనం చేసుకోగలుగుతున్నాం. అలాగే తీర్థము, ప్రసాదము, పుష్పములు ఇలాంటి వాటన్నీ కూడా అర్పించే నిమిత్తమై పాదయోహో పాద్యం సమర్పయామి అన్నట్టుగా ఆ కలశం ద్వారా అందులో ఉంచేటటువంటి నీటిని రాముని పాదాల వద్ద సమర్పించబోతున్నారు ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు. వారు చేసే ఉపచారం ఏదైనా కూడా ఆ ఉపచారాలన్నీ కూడా మన తరఫున చేస్తున్నారు అని మనమంతా కూడా మనసులో శ్రీరామ జయ రామ జయ జయ. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఈ సోషల్ మీడియా గ్రూప్ జాయిన్ అవ్వండి, ఈ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి, మీకు టిప్స్, రికమెండేషన్స్, విన్నింగ్ స్టాక్స్ గురించి చెప్తామంటే వెంటనే మీరు చేయాల్సిన పని అక్కడి నుంచి పారిపోవండి. ఇన్వెస్టింగ్ ఇన్ టూ మార్కెట్స్ ఈజ్ నాట్ రాకెట్ సైన్స్. మీరు ఎవరో గురించో డిపెండ్ అవ్వక్కర్లేదు, ఎవరో చెప్పిన టిప్స్ మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. ఇఫ్ యు నో ఎప్పుడు ఎలా స్టాక్స్లో ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, అండ్ ఒక పోర్ట్ఫోలియో ఎలా క్రియేట్ చేయాలన్నది మీరు నేర్చుకుంటే ద ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. హాయ్, దిస్ ఇస్ గణేష్ కొమ్మ.